Okay, so mari recipe kavalsina ingredients ani ready ga unnai. Chowmein. So noodles, egg, chicken nenu chaala sal vinnanandi Nepal loni ekkuva tintaru. Baga famous anta. Munduga em cheyali? Bowl teseskundamo oka bowl. Bowl lo ee noodles veskoni. Purkinchi pettaru. Purkinchi petta. దీంట్లో 1 ఎగ్ బీట్ చీస్ వేయాలా ఓకే నేపాలీ వంటలు అంటే ఏదో ఒక వెరైటీ ఉండాలి డిఫరెంట్ గా ఉంటది కదా దీని కొంచెం బాగా బీట్ చేసి తర్వాత కొంచెం సోయా సాస్ Noodles and tennis sauces. Ekoga. You put concha milan kundi. Okay, egg beat chase coni, noodles meda lavaces quality. It okay, pack and butter skun and pro first. First stop one jess kundam. Adetin and bajestam. Stop one jada. Okay, కొంచెం ఆయిల్ వేసుకుందామా నూనె వేసుకుందామా ముందుగా పచ్చిమిర్చి ఓకే పచ్చిమిర్చికాయలు ఫ్రై చేయండి ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు Pelipalo, Veluli. Lumnik Vella Chachar, I want to tell any colored roses of Maino. Beans. Okay, beans waste quality. Pepper chapka. Cabbage. Vegetables tintar vegetables 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 పైనే కింద హౌస్ ఉంటది వాళ్ళే అంత వంట చేసుకుంటారు ఎవ్వర్ సర్వెంట్ ఉండరు మనం పైన వాళ్ళందరికి వాళ్ళే వంట చేసి పెడతారు ఇంకా పైన మనం ఉండాలి మనకు రూమ్స్ ఉంటాయి ఓకే మొత్తం వాళ్ళే ఇప్పుడు కొంచెం చికెన్ ఫ్యామిలీ బిజినెస్ yes అదే చెప్తున్నారు కదా ఏ అక్కడ ఏది చేసినా ఫ్యామిలీస్ చేసుకుంటారని మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టరు ఎంత బాగా చేసుకుంటారో మనకు తెలుసా కొంచెం ఉప్పు ఇలా డ్రైగానే ఉంచాలా ఆ డ్రైగానే ఉంచేసి కొంచెం మూత పెట్టేసేసుకొని చికెన్ ని మగ్గించాలి ఆ కొంచెం ఒక 1 2 నిమిషస్ చికెన్ మగ్గక మళ్ళీ ప్రాసెస్ చేస్తాం చూద్దామండి ఓకే బాగా కుక్ అయిపోయింది కదా చికెన్ ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకుందాము సోయా సాస్ కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం ఎగ్ మిక్స్ చేసిన నూడిల్స్ నూడిల్స్ ఎగ్ అండ్ కొంచెం సోయా సాస్ కాబట్టి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేయాలి కదండి అంతే ఎందుకంటే ఎగ్ ఇందులో ఉంది కదా నూడిల్స్ కి పట్టేది కుక్ అవ్వాలి కదా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసి నూడిల్స్ అంటే ఇలా తీగల్లాగా కనిపిస్తేనే నూడిల్స్ అంటే
ఇంకా కొత్తిమీర వేసుకుందామా. ఓకే, కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే, రెడీ అయిపోయింది రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ అండ్ ఎగ్ చౌమెన్ కి కావలసిన పదార్థాలు: నూడిల్స్ ఒక కప్పు, క్యాబేజీ తురుము ఒక కప్పు, క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, ఉప్పు తగినంత, కారం అర టీ స్పూన్, వెల్లుల్లి తురుము పావు టీ స్పూన్, సోయా సాస్ ఒక టీ స్పూన్, గుడ్డు ఒకటి, చికెన్ ఒక కప్పు, బీన్స్ ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చికెన్ అండ్ ఎగ్ చౌమెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో నూడిల్స్ వేసుకుని ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకుని సోయా సాస్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి కాస్త వేయించి బీన్స్, క్యాప్సికం, క్యాబేజ్, చికెన్, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సోయా సాస్, కారం వేసి బాగా కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ అండ్ ఎగ్ చౌమెన్ రెడీ.